ధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తిో వదేత్త నిశ్రతేవాణి కన్యా ప్రవాహవత్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ధన కుటుంబ మరియు విద్యా సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వస్తు వాహన గృహ సంబంధించినటువంటి విషయాల్లోని వివాహ సంబంధించిన విషయాల్లోని ఉద్యోగ వ్యాపార విదేశీ సంబంధించిన విషయాల్లో బ్రహ్మాండంగా యోగించాలంటే ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అది కూడా చాలా చిన్నగా సులువుగా మనం మనంతట మనం చేసుకోవడానికి అసలు ఎటువంటివి చేసుకుంటే మనంతట మనం చేసుకుంటే చక్కగా యోగిస్తుంది అని చెప్పి చూసినట్లయితే మీరు కనుక కాస్త పొద్దున్నే లేవడం ప్రారంభించి నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ ఇద్దరు లేచి పర్టికులర్గా ధన సంబంధించిన విషయంలో అద్భుతంగా యోగించాలి అంటే రెండవ స్థానంలో ధనసు రాశి వారికి గురువు శని ఉన్నారు అక్కడ అంటే నీచబంగ రాజయోగం క్లియర్గా అక్కడ పట్టింది సో అది గ్రోత్ని ఇస్తుంది ఇవ్వదని కాదు కాకపోతే ఏమవుతుందంటే నీచబంగ రాజయోగం ఎప్పుడైనా కలిగినప్పుడు ఫస్ట్ ఏదైనా ఆ యొక్క విషయం మీద స్ట్రెస్ ఇచ్చి తర్వాత యోగం ఇస్తుంది కాబట్టి మీరేంటంటే నవగ్రహాలలో ప్రత్యేకంగా రాహువు బుధ గ్రహాలకి రాహు బుధ గ్రహాలకి దీపం వెలిగిస్తూ దుర్గా విష్ణు నామాలని జపిస్తూ ఓం నమః ఓం విష్ణవే నమ అనే నామాన్ని జపిస్తూ గోషాలకి వెళ్ళి చక్కగా బియ్యపు పిండితో బియ్యం పిండిలో చక్కగా తురిమిన బెల్లం వేసి నాలుగు వండలు చేసి గోవు తినిపించడం అలాగే గొంగూరు తినిపిస్తున్నట్లయితే మీరు చూస్తారు మీ కల్లారా మీరే చూస్తారు మీరు ఖచ్చితంగా అది పాటించినట్లయితే ధన సంబంధించిన విషయంలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మీకున్న గ్రహస్థితి రీత్యా ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు అలాగే విద్య ఎసర్ట్స్ వస్తువాహన గృహ సంబంధించిన విషయాలు నగల విషయంలోని ఏదైనా మంచి గ్రోత్ రావాలి నాలుగు వస్తువులు కొనుక్కోవాలి అంటే మీరు చేయాల్సిందేంటి ఈ సంవత్సరం చూసినట్లయితే మీరు సింపుల్గా ఏం లేదండి ఇక్కడ నరసింహస్వామికి నరసింహస్వామికి గంధంతో అభిషేకం చేయండి గంధపు నీటితో లేదా పసుపు నీటితో పసుపు గంధం కలిపి నీటితో చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అలాగే అంటే కొంతమంది బ్యాక్లాగ్స్ ఉంటాయి కొంతమంది చదవలేకపోతుంటారు ఎడ్యుకేషనల్గా గ్రోత్ రావాలనుకునేటువంటి వారికి అలాగే చూసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే కూడా మీరు చేయాల్సింది ఏమిటి అంటే సింపుల్గా ఏం లేదు ఆదిత్యుడికి అంటే సూర్యభగవానుడికి క్లియర్గా ఉదయాన్నేగిసి రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడము వీలైనంత మట్టు ఆ సీజనల్ ఫ్రూట్ ఫ్రూట్ ఉంటుంది అంటే ఇప్పుడు సీతాఫలం ఈ ఈ యొక్క సీజన్లో నెక్స్ట్ దాని తర్వాత ఇంకేదైనా అలా సీజనల్ ఫ్రూట్ని ప్రతి ఆదివారం నైవేద్యంగా పెట్టండి మంచి ఫలితాలు అసలు మీరే చూస్తారు అప్పుడు ఇంత ఆరోగ్యంగా ఉన్నాను ఏంటని సాక్షాత్ ప్రత్యక్ష దయమైనటువంటి సూర్య భగవానుడు నిజంగానే తీసుకుంటున్నాడు అనుకోండి అక్కడ పెట్టండి కాసేపు తర్వాత దాన్నే మీరు ప్రసాదంగా స్వీకరించండి మంచి ఆరోగ్య ఫలితం ఉంటుంది ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్ పెట్టమని చెప్పింది శాస్త్రం అప్పుడు ఏమవుతుందంటే సహజంగానే కూడా అందులో ఉన్న సైన్స్ ఏంటంటే ఏ సీజన్లో ఉన్న ఫ్రూట్ కనుక ఆ సీజన్లో తీసుకుంటే మనకు ఆరోగ్యం చక్కగా పెరుగుతుంది అలాగే మీకు ఈ సంవత్సరం చక్కగా అంటే ఐ మీన్ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో బ్రహ్మాండంగా యోగించాలి చక్కటి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే మీరు చేయాల్సింది సింపుల్గా ఏం లేదు శని గురు రాహు గ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించి దుర్గా మరియు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు కనుక పఠిస్తున్నట్లయితే దుర్గాదేవి దక్షిణామూర్తి మార్చి మార్చి పఠించండి ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా కాస్త గోవు గోంగూరు లాంటివి తినిపించడం ద్వారా వ్యాపార లాభాలు ఉన్నాయి మీ యొక్క విదేశీ సంపాదన విదేశాలకు వెళ్ళడము ఇన్వెస్ట్మెంట్స్ బాగా యోగించాలి అంటే మీరు గణపతికి చేసుకోవాలి ఈ సంవత్సరం అలాగనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా